భీమవరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక కమిటీలో ఇటీవల పదవులు లభించిన నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక అన్నారు. పదవులు లభించిన నాయకులందరూ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతూ వారికి అభినందనలు తెలిపారు. పట్టణ కన్వీనర్ వేంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్ భోజనాల దాతలను అభినందిస్తూ టీడీపీ బీసీ సాధికారిక కమిటీ చైర్మన్ కొల్లు రవీంద్ర నేతృత్వంలో బీసీల ఐక్యతకు పటిష్టతకు పనిచేస్తూ రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ సాధికారిక కమిటీ రాష్ట సభ్యులుగా కృష్ణ బలిజ సామాజిక వర్గానికి చెందిన గంటా త్రిమూర్తులు, యాదవ సామాజిక వర్గానికి చెందిన కోండ్రు శ్రీనివాస్, వడ్డీ సామాజిక వర్గానికి చెందిన సైదు మృత్యుంజయ, బీసీ సాధికారిక కమిటీ జిల్లా కన్వీనర్లుగా మల్లువలసరాము, నరసింహస్వామి, మల్ల శ్రీరామ్మూర్తులు నియమితులయ్యారు. సీతారామలక్ష్మితో పాటు రాష్ట కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు పట్టణ కన్వీనర్ వేంద్ర శ్రీనివాసులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, ఐటీడీపీ అధ్యక్షులు బొడ్డు మోహన్, కడలి వాసు, ఎంపీటీసీ కడలి నెహ్రూ, నాయకులు చల్లబోయిన సుబ్బారావు, మైలాబతుల ఐజాక్ బాబు, సిహెచ్ గోవింద్, బి సూరిబాబు, పంతం వెంకట సతీష్, పడమట సోమేశ్వరరావు, యలమంచిలి శ్రీనివాస్, కాపా అమర్బాబు, తిప్ప బాలముత్యం, చింతపల్లి మాణిక్యాలరావు, తమ్మినేడి సత్యప్రసాద్, పంజా వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఈ రోజున మరి రాష్ట్ర పార్టీలో ముఖ్యంగా మన నర్సాపురం పార్లమెంట్ నుంచి మెయిన్ కమిటీలో కూడా సభ్యులుగా ఇక్కడ నాయకుడు తీసుకోవటం చాలా సంతోషం. ముఖ్యంగా మరి బీసీ సాధకారిత కమిటీలో కొల్లు రవీంద్ర గారు కదా, కొల్లు రవీంద్ర గారి కమిటీలో మన భీమవరం పట్టణం నుంచి గౌరవనీయులు మన గడ్డా శ్రీమంతులు గారు అంతే కదా, అలాగే మరి వీరవాసరం మండలం నుంచి కొండ శ్రీనివాస్ గారు, మన శ్రీరామూర్తి గారు, కొల్లాటి నరసింహరావు గారు, నరసింహమూర్తి గారు, మల్లువరస రాము గారు, అంటే వీళ్ళందరినీ కూడా బీసీ కమిటీలో మొత్తం అందరికీ ఎక్కువ పదవులు ఇచ్చి ఒక గౌరవాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కొల్లు రవీంద్ర గారికి ప్రత్యేకించి మన తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే మన భీమవరం నియోజకవర్గం తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు మనందరం కూడా తెలియజేస్తూ, కానీ రాజకీయాలు ఇవన్నీ జరుగుతుంటాయి పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ బీసీలు అందరం కూడా ఒక ఐక్యతగా ఒక మాట మీద తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనమే కాదు, మన గ్రామమే కాదు, మన జిల్లాయే కాదు, మన రాష్ట్రం బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, రాబో తరాలు బాగుంటాయని ఆలోచించి మీరందరూ కూడా మనందరం కూడా కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఒక విజయం కలిగిన నాయకుడిగా రాష్ట్రాన్ని మరి పది మంది చెప్పుకునే విధంగా తీసుకెళ్ళి ఒక నాయకుడిగా ఆయన మన అందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినట్టయితేనే మన బిడ్డలు మీ బిడ్డలందరి భవిష్యత్తు బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర బీసీ సాధికారిక సంస్థ చైర్మన్గా కొల్లు రవీంద్ర గారిని, ఆయన స్థానంలో మా భీమవరం కాన్స్టిట్యూన్సీ నుంచి అంటే భీమవరం పట్టణం ఉండి వీరవాసరం మండలం భీమవరం మండలం నుంచి కొంతమందిని కమిటీలో తీసుకోవడం జరిగింది. ఆ కమిటీలో సభ్యుగా గంటా తిరుమూర్తి గారు, తర్వాత కొండు శ్రీని గారు, తర్వాత సైదు ముచ్చింజయ్య గారు స్టేట్ పార్టీలో ఆయన స్టేట్ పార్టీలో ఆమె డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది. అలాగే కన్నుల కింద కొల్లాటి నరసింహమూర్తి గారు, కొల్లాటి నరసింహస్వామి గారు, మల్లువలస రాము గారు, మల్లా శ్రీరామూర్తి గారు, అలాగే ఇంకా ముగ్గురిని కన్నులగా అపాయింట్ చేయండి. దీనికి మా భీమవరం నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. బీసీ కులాలు సుమారు 49 కులాలు కూడా ఉదాహరించి జన ప్రతిపాదన కింద ఒక్కొక్క కులానికి ఎంత స్ట్రెంగ్తో చూసి వాళ్ళు కార్పొరేషన్ జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చే తప్ప కార్పొరేషన్లో
केवल वैएस अभिमाल की वैएस कार्यकर्ता याब आर कुला याब आर कुला मुख्यमंत्री सीरम डैरक्टर पकड़े सीरम अर्ची मोदी कुर्ची आर्थिक इबंधी पड़ता असल मूड संवसाल सर कुर्ची लेरम की केवल जीत पनचे जीत इतारो आ जीत तप अत मन डबू मन राष्ट्र डबू मन कष्ट डबू मन श्रम डबू आ रोज चंद्रबाबुना प्रत्येक बड़क बलहन वर्ग एक्ो नति की अब यूनिट ऐरपड़ आ संघ चूसी आ लोन पे बैंक द्वारा तस्कमेंटे स्वामुद बैंक दूसर अलाजुदेश मल्ल अधिकार बीसी की मा बड़क बलहन वर्गल की गुर्ति मल्ल अंदर कॉर्पोरेशन चैरमें डैरक्ट वस्ते वर्वाते चंद्रबाबुना नायकत् अंदर पनचे मैं साय सागर तो अंदर मैं అందిస్తామని రోడ్డుగా అందిస్తామని ఈ సభకు తెలియజేస్తాం ఈ రోజు మాకి అందరికీ పదవులు కల్పించింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాతే పేదలకు పదవులు రావడం ఏంటి పేదల రాజకీయం ఎరగడం కూడా కారణం ఓ తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ కల్పించినటువంటి అవకాశాలని బీసీలకు తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని చెప్తున్నాను ప్రస్తుతం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నా సరే హైకోర్టులు ప్రజలు ఎంత మంది వ్యతిరేకించినా సరే ప్రస్తుతం వైఎస్ఆర్ గవర్నమెంట్ ముందుగా తన పరిపాలన కొనసాగిస్తుంది కాగు కంట్రోలర్ జనరల్ కాగు కూడా విమర్శిస్తుంది ఏదైనా ఒక రాష్ట్రం అప్పులు చేసిందంటే ఆ రాష్ట్ర అభివృద్ధికి గాని లేకపోతే ఆస్తులను సృష్టించడానికి చేస్తారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పుల మీద రుణాల మీద బాకాలు తీర్చుకోవడం కోసం వాళ్ళు రోజువారీ గడిపోవడం కోసం బాకాలు చేస్తున్నారు అప్పులు చేస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఏమీ అప్పులు చేయలేదు।